ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పున ఏమనగా, ఆది కాలము నుండి మన పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహుకు పిమ్మికులు నది అనగా యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరే. అబ్రహాము ఏచేవాడు, అబ్రహాము పితరులు ఏచేవాళ్ళు ఇతర దేవతలను పూజించేవాడు. జీవము కలిగిన దేవుని మరిచి మనిషి సృష్టించుకున్న దేవతలను దేవుళ్ళను పూజించేటటువంటి నమ్మేటటువంటి విశ్వసించేటటువంటి పరిస్థితిలో అబ్రహాము కుటుంబీకులు ఆ రోజుల్లో ఉన్నారు. అలా జీవము కలిగిన దేవుని మరిచి నీ పట్ల నేను ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉన్నా, నిన్ను కనపరచాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను గొప్ప చేయాలని అబ్రహామా నేను ఆలోచనలు కలిగి ఉన్నా. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, నీ విశ్వాసం ఏమైనా సరే, నేను ప్రకటించే జీవం కలిగిన దేవుడు నిన్ను ప్రేమించాలని నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అవసరం లేదు. నేను ప్రకటించే ప్రేమ కలిగిన దేవుడు లేదు. మనుషులకున్నది కులము మతము ప్రాంతీయ తత్వము, కానీ ఈ సర్వ సృష్టి దేవునికి కులము లేదు, మతము లేదు, ప్రాంతీయ తత్వము లేదు. ఎందుకని ఈ సమస్తము ఆయనే కనుక. అనగా నువ్వు ఎవరైనా, ఏ జాతికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, నువ్వు దరిద్రుడైనా దరిద్రుడైనా, నల్లవాడైనా నల్లవాడైనా, నువ్వు ఎవరైనా నిన్ను సమానంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే జీవం కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు నీ పట్ల ప్రియ సోదరి, నువ్వు ఎటువంటి వ్యక్తి అయినా, ప్రియ సోదరుడు నువ్వు ఎటువంటి వాడు అయినా, నీ గత జీవితము, నీ గత పాస్ట్ లైఫ్ మాట్లాడుతున్నాడు. ఉద్ధరించాలని నేను కోరుకుంటున్నా అని ఈ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఏ మాత్రం క్లూ కూడా లేదు ఏ దేవుడు పిలుస్తున్నాడో. ఈరోజు ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీ గత జీవితం ఏమైనా సరే, గతంలో నువ్వు ఎలా జీవించినా సరే, ఎంత నీచమైన బతుకు బ్రతికినా సరే, దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. మనపూర్వకంగా పిలుస్తున్నాడు. నీ వయసు ఏదైనా సరే, నీ మతము ఏదైనా సరే, నీ కులము ఏదైనా సరే, నీ గురించి మనసు ఏమనుకున్నా సరే, నువ్వు ఎంతగా చెడిపోయినా సరే, పాడైపోయినా సరే, యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? నిన్ను బాగు చేయాలని, నిన్ను దీవించాలని, నీ కన్నీటిని తుడవాలని, నీ అవమానాన్ని కొట్టివేయాలని, నీ కడుపు మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆ రోజు దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాము వెంటనే లోబడ్డాడు. అబ్రహాములో ఏమిటంటే, దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఒక్కసారి పిలిచాడు. ఆ ఒక్కసారి పిలిచినప్పుడు వెంటనే లోబడ్డాడు. అది అతని జీవితంలో ఆ లోబడే తత్వము తనను మలుపు తిప్పేసింది. ప్రియ సోదరి సోదరా, నీ జీవితం ఇప్పటి వరకు మలుపు తిరగల. There is no turning point in your life.
లోబడి దేవుడు ఆశీర్వదించినట్టుగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకోవాలా? దేవుడు ఈ రోజు ఆశీర్వదించినాడు, నువ్వు కూడా ఆయన పిలుపుకు లొంగాలి అని, నువ్వు కూడా ఆయన పిలుపుకు లోబడాలి అని. ఎన్ని సార్లు మీటింగ్స్ వచ్చావు, ఎన్ని సార్లు ఇలా దేవుడు నిన్ను పిలిచాడు, ఎన్ని సార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు, అయ్యా నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నా, నీ బతుకును బాగుచేయాలనుకుంటున్నా, రా నిన్ను మార్చుతా, రా నీ జీవితాన్ని అప్పగించు, నీ జీవితాన్ని ఉద్ధరిస్తా. ఎన్ని సార్లు దేవుడు నిన్ను పిలిచినా నేటి వరకు నువ్వు మారాలా, నేటి వరకు నీ జీవితాన్ని దేవుడు అప్పగించాలా? కాబట్టి నీ బ్రతుకు ఇప్పటి వరకు శిక్షలో మిగిలిపోయింది. అడుగు తీసి అడుగు వేస్తే శిక్షలో పడుతుంది. ఎందుకని? నువ్వు దేవుడి దగ్గరికి రాలేదు కాబట్టి. ఒక సమయంలో ఒక సోదరి పాస్టర్ గారి అడుగుతుంది, అయ్యా నేను అడుగు తీసి అడుగు వేస్తే అది శిక్షలో పడుతుంది, నా ప్రభుకు శిక్షకి భయం, ఏది చేసిన అస్తవ్యస్తం, ఏది చేసిన తల్లకిండిలో అవుతుంది, ఏది కలిసి రావటం అంతా చీకటి, చీకటి అమ్ముకుంటుంది, కారణం చెప్తారా అని ఆమె ఆ పాస్టర్ గారు అడిగిందట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక ప్రశ్న వేశారు, అమ్మా సూర్యుడు నీ వెనక ఉన్నాడు, సూర్యుడిని నీ వెనక పెట్టుకుని సూర్యునికి నువ్వు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, నా వెనక ఉన్నాడనుకుందాం. ఇప్పుడు ఆ సూర్యుడికి నేను దూరం అవుతున్నా, నా వెనక సూర్యుడు, ఆ సూర్యుడికి నేను దూరం అవుతున్నా. ఇప్పుడు దూరం అవుతున్నప్పుడు నా నీడ ఎక్కడ పడుతుంది చెప్పండి, నా ముందే పడుతుంది. ఇప్పుడు నీడ తెల్లగా ఉంటుందా నల్లగా ఉంది చెప్పండి, నల్లగా ఉంటుంది. ఎందుకంటే మన కలర్ నల్లు కాబట్టి నీడ కూడా నల్లగానే ఉంటుంది. మరి తెల్లగా నీడ చెప్పాలి, తెల్లగా ఉంటుంది. అవును, చెప్పండి, తెల్లగోడైనా నీడ నీడే. సో వెనకాల సూర్యుడు ఉన్నాడు, నేను సూర్యునికి దూరంగా వెళ్తున్నా. ఇప్పుడు నా నీడ ఏముంది, నా ముందు పడుతుంది. నీడ ఎడంలో ఉంది, చీకటిలో ఉంది. ఇప్పుడు నా అడుగు నీడ పడుతున్నాయి, చీకటిలో పడుతున్నాయి. ఒక వ్యక్తి జీవితము చీకటిమయమవుతున్నట్లయితే, ఒక వ్యక్తి జీవితం ఏది చేసినా ఫలితము కారణంగా ఉన్నట్లయితే, ఎంత ప్రయాసపడిన ప్రతిఫలము రాకుండా ఉన్నట్లయితే, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ప్రయాణాలు చేసినా, ఆదేశం ఈ దేశము వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ప్రతిఫలము చూడలేకపోతాడంటే, వేసిన అడుగుల వెళ్ళి గోతిలో పడుతున్నట్లయితే, చీకటిలో పడుతున్నట్లయితే, ఆలోచించా ఆ వ్యక్తి దేవుని దూరంగా వెళ్ళినాడు కాబట్టి. దేవునికి దూరంగా వెళ్తున్నావు కాబట్టి నేటి వరకు నీ జీవితంలో శుభకార్యం చూడలేకపోయావేమో, నేటి వరకు నీ జీవితంలో ఎటువంటి శుభము జరగలేదేమో, నేటి వరకు నీ జీవితంలో ఎటువంటి సంతోషకరమైన ఆ సందర్భము లేదేమో, దుఃఖముతోనూ అవమానంతోనూ అపజయముతోనూ అన్ని విధాల అపనిందలతో నిండిపోయినావేమో. అందుకే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, ఎంతకాలం జీవిస్తావు, ఎంతకాలం దౌర్భాగ్యుడిగా జీవిస్తావు, ఎంతకాలం దుష్టుడిగా జీవిస్తావు, ఎంతకాలం దుర్నీతిలో కొట్టుపిట్టాడు ఉంటావు, రా నీ జీవితాన్ని మార్చుతా, రా నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా చేస్తా. దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా అడుగు శిక్షకల పడుతుంది కనుక, నేను సూర్యుడిని గౌరవం కనుక, నేను చేయాల్సింది ఏమిటి? సూర్యుడిని గౌరవం నేను ఇటు తిరిగి సూర్యుడిని దగ్గరగా వెళ్ళాలనుకోండి. ఇప్పుడు చెప్పండి, నా ముందు నా వెనక్కి వెళ్తుందా? ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గరగా వెళ్తుంటాడో ఆ వ్యక్తి దేవుని దగ్గరగా వెళ్తున్నప్పుడు అతనిని పట్టిన శిక్షకి కానివ్వండి, అతనిని పట్టిన శనిగా కానివ్వండి, అది వెనకాలే ఉండాల్సింది తప్ప ముందు కనిపించడానికి వీలు లేనే లేదు. ఇప్పుడు నా అడుగులు ఏమవుతాయి? ఇప్పుడు సూర్యుడు అనుకోండి, అడుగులు వేసుకుంటూ సూర్యుడిని పెట్టాలని అనుకోండి, నా అడుగులు ఏదో పడుతున్నాయి, వెలుగులో పడుతున్నాయి, చక్కని మార్గంలో పడుతున్నాయి, తప్పుడు మార్గంలో దూరం అయిపోయింది. మరి నన్ను పట్టిపెట్టుకోవడం నన్ను సరిగా నడవకుండా, నా మార్గము కనిపించకుండా, సరిగా ముందుకు సాగకుండా అడ్డుపడుతూ వచ్చిన చీకటి ఏమైంది? వెనక్కి వెళ్ళింది చీకటి, వెనక్కి వెళ్ళాలి. నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా ముందుకు సాగాలంటే, నీ జీవితంలో వెలుగుమయమైన జీవితాన్ని అనుభవించాలంటే, నువ్వు క్రీస్తు వైపు రావాలి, క్రీస్తు చెంతకు రావాలి. అప్పుడేమవుతుంది? నిన్ను పట్టిన చీకటి నీ వెనక్కి పారాటంలో పడుతుంది, అది నీ వెనక్కి వెళ్తుంది, నీ అడుగులో
చక్కని మార్గంలో పడతాయి. తన చిత్త ప్రకారం మార్గంలో నువ్వు నడగలుగుతావు. ఈ రోజు ప్రభువు నేను పిలుపు పిలుస్తున్నా. ఏమిటది? ప్రభువు దూరంగా జీవిస్తావా? ప్రభువు దగ్గరగా జీవిస్తావా? ప్రభువు వైపు తిరిగి చీకటిని వెనక్కి తోలుకుంటావా? లేక దేవుని వ్యతిరేకంగా జీవించి చీకటి మయమైపోతావా? ఈ రోజు ప్రభువు అడుగుతున్నా. ఆ రోజు దేవుడు అబ్రహాము పిలిచాడు. ఏసీలో చీకటి మనుషులు సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే స్థితిలో నమ్మకంలో అంతేకాదు తన జీవితంలో వివాహమైనప్పటికీ కూడా బిడ్డలు లేక గర్భఫలము లేక నిరుత్సాహంలో నిస్పృహలో తాను ఉన్నప్పుడు అటువంటి స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడు. నిస్పృహలో నిరుత్సాహంలో నీడలేని స్థితిలో ఉన్న ప్రియ సోదరి ప్రియ సోదరుడ ఈ రోజు దేవుడిని పిలుస్తున్నాడు. దేనికి? దీవించడానికి. అయితే ఏం చేయాలి? ఆయన పిలుపునకు వస్తావా? ఈ రోజు మార్గాన్ని మార్చుకుంటా, ఈ రోజు జీవితాన్ని దిద్దుకుంటా, ప్రభువు పిలుపును అందుకుంటా, నాలో చీకటి మనకి నెట్టుకుంటా, నేను ప్రభువు వైపు నడుస్తా అన్న వర్గీకరణ చెప్పగలుగుతారా? నెంబర్ వన్, దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాము వెంటనే నిలబడ్డాడు. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు లోబడతావా? ప్రభువుకి ఆయన పిలుపును అందుకొని లోబడతాను, ఆయన పిలుపును వింటాను, ఆయన పిలుపుకు లోబడతాను అని అంటున్నట్లయితే దేవుడు చేసే మొదటి పని తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒక సమయంలో లండన్ పట్టణంలో ఒక వ్యక్తి ఒక ఇల్లు కొనాలని వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా పురాతనమైంది, చాలా పాడైపోయింది. ఆ ఇల్లు కొనాలని వెళ్ళినప్పుడు ఆ ఇల్లును అమ్మే వ్యక్తి అతను లోపలికి తీసుకెళ్ళాడు. కిటికీలు బాగా లూజ్ గా ఉన్నాయి. అంటున్నాడు, ఒక 100 రూపాయలు పెట్టి కిటికీలు బాగా చేసుకోవచ్చు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. లోపల ఉన్న ఆ మెయిన్ డోర్ కూడా చెప్తున్నాడు. అప్పుడు ఆ ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతున్న వ్యక్తి అతను చూసి అంటున్నాడు ఇది నీ ఇల్లు కాబట్టి ప్యాచ్ వర్క్ చేయాలనుకుంటున్నావు ఈ పాడబడిపోయిన Yes, God wants to create a new thing in your life. నీ జీవితంలో నిన్ను నూతనపరచాలని, నూతన కార్యము చేయాలని, నూతన వ్యక్తిగా మార్చాలని ఆయన ఈ రోజు పిలుపుని ఇస్తున్నాడు. నీ పాత జీవితాన్ని, నూతన జీవితాన్ని తొలగించేస్తాను. నీకు నూతన హృదయాన్ని ఇస్తా, నూతన హృదయాన్ని ఇస్తా, నీ ఎదుట నూతన మార్గాన్ని తెరుస్తా. నాలో ఉన్న ఆలోచనలు ఏమిటో, ఆ నూతనమైన తలంపులు ఏమిటో, ఆ చిత్తం ఏమిటో నీకు బయలుపరుస్తా. నీ జీవితాన్ని ఇస్తావా? ఈ రోజు అడుగుతున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నిన్ను నూతనపరచడానికి, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదం నింపడానికి ప్రభు ఈ రోజు పిలుస్తున్నాడు. ఈ రోజు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు నా జీవితాన్ని అప్పగించి నూతన వ్యక్తిగా బ్రతుకుతాను, ప్రభు పిలుపులు లొంగుతాను అన్నవారు చూపిస్తారా? మనస్ఫూర్తిగా ఆవేశంతో చూపించడం. ఆ రోజు అబ్రహాము లొంగాడు, ఆ పిలుపు లోబడ్డాడు, ఆ పిలుపు అబ్రహాము జీవితము సంపూర్ణంగా మారిపోయింది. ఈ రోజు నువ్వు సంపూర్ణంగా దేవుడికి నీ జీవితాన్ని అప్పగించి ప్రభువా, ప్యాచ్ వర్క్ వద్దు ప్రభువా, నా జీవితంలో అక్కడ ప్యాచ్ వర్క్, ఇక్కడ ప్యాచ్ వర్క్ వద్దు ప్రభువా, నన్ను సంపూర్ణంగా నూతన వ్యక్తిగా మార్చు ప్రభువా, పరిపూర్ణంగా నాకు నూతన హృదయాన్ని దయచేయి ప్రభువా, అది ఈ రోజు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసే వారు ఉన్నట్లయితే మీరు చూస్తారా? God bless you, brothers and sisters.
దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము లొంగాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎప్పుడైతే లోబడ్డాడో, ఎప్పుడైతే లొంగాడో, అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహామా నా పిలుపు నువ్వు విన్నావు కదా, నా ఉద్దేశం తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీవు కలిగి ఉన్న సమస్తాన్ని, నీ ఇంటి వారిని, నీ దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు నా కోసం ప్రత్యేకంగా జీవించాలి, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి ఉండాలి. మరి వస్తావా? దయచేసి గమనించండి, మీరు చక్కని సూట్లలా కొనుక్కుంటారు, సిస్టర్స్ చక్కని పట్టు చీర కొనుక్కుంటారు, దాన్ని పట్టు జాకెట్ అటాచ్ చేసి మరీ వస్తుంది కదా. పండుగ వచ్చినప్పుడు మీరు ఆ పట్టు చీర కొనుక్కున్న పట్టు చీర కట్టుకోవాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ పట్టు జాకెట్ కూడా రెడీ చేయాలి, కుట్టించుకోవాలి. పట్టు చీరని, ఆ పట్టు జాకెట్ ని మీ ఇంట్లోనే పెట్టుకుని కుట్టేవాడు మాత్రం, ఆ కుట్టే స్త్రీ మాత్రం కుట్టాలి, కుట్టాలి అంటే అజమా అజమా చక్కని సూట్లలో లేకపోతే చక్కని తీసుకున్నారు, అది మీ ఇంట్లోనే పెట్టుకుని చక్కని మారిపోవాలి, చక్కని ప్యాంట్గా మారిపోవాలంటే మా ఇంట్లో అద్భుతం జరిగిందని నేను ప్యాంటు షర్టు చక్కని క్లాత్ కొనుక్కొని బిరువలో పెట్టానండి, పొద్దున కల్లా చక్కగా మారిపోయిందండి, పొద్దున కల్లా ప్యాంటుగా మారిపోయిందండి. అన్నమారా ఉంటే ఎవరైనా ఉంటే చూపిస్తారా? నేను చక్కబడ్డ కొనుక్కున్నాను, బిరువలో పెట్టి చక్కగా మరి ప్యాంటుగా మారి ఉన్నారా? ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అటువంటి అద్భుతం జరగలేని జరగల ప్రభువా, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తా, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటా, ఎలా ఉండాలో అలాగే ఉంటా, ఏం చేయాలో అదే చేస్తా, నువ్వు మాత్రం నన్ను మార్చేసి సాధ్యమా? సాధ్యమా? సాధ్యం కాదని కాదు. నేను చొక్కాను, నీ ప్యాంట్ క్లాత్ను నువ్వు బీరోలో పెట్టుకుని ఇక్కడే పెడతా, చొక్కాగా మారిపోవాలంటే సాధ్యం కాదు. నేను ఉండాలనే ఉంటా, ప్రభువా నువ్వు మాత్రం నన్ను డీవీ చేసేయాలంటే సాధ్యం కాదని కాదు. దేవుడు ప్రత్యేకతను కోరుకుంటున్నాడు. మనం సంఘం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో చర్చ్ అంటాం, దాన్ని ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అనే మాట ప్రత్యేకించబడిన వారి సమూహము, ప్రత్యేకించబడిన వారి గుంబు, ప్రత్యేకించబడిన వారి గుంబు అనేది ఎక్లీషియా అనే మాట. దాని ఇంగ్లీష్లో చర్చ్ అన్నారు, చర్చిలో సంఘం అన్నారు. సంఘం ఎవరయ్యా అంటే పాపిష్టి లోకంలో నుంచి, చీకటి ప్రకృతిలో నుంచి వేరు చేయబడిన, ప్రత్యేకించబడిన నీతిమంతుల, క్రీస్తు రక్తంలో కడగబడిన గుంపు అని అర్థం. ఈ రోజు ప్రశ్న, మనం ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, బ్రదర్ ఒకప్పుడు నేను పాపిష్టాన్ని, ఒకప్పుడు నేను పాపిష్టాన్ని, కానీ ప్రభువు నన్ను ప్రత్యేకించాడు, ప్రభువు నన్ను సెపరేట్ చేశాడు నా పాపిష్టి జీవితం నుంచి, ఐ ఆమ్ ఎ న్యూ పర్సన్, నేను ఒక నూతన వ్యక్తిని, దేవుడు నన్ను మార్చాడు అని మనలో ఎంతమంది ఆ సాక్ష్యం చెప్పగలరు? అబ్రహామా నువ్వు ప్రత్యేకించబడాలి, నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ ఇంటి వారి నుంచి నువ్వు వేరే వచ్చేసే, ఎందుకని నేను నీ పట్ల విలువైన శ్రేష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాను, వచ్చేసే అని అంటే అబ్రహామా ఏం చేసాడండి? వెంటనే లోపడ్డాడండి. మొదటిగా పిలుపుకు లోబడ్డాడు, రెండోదిగా ప్రత్యేకంగా జీవిస్తాడని కూడా లోబడ్డాడు, వెంటనే లోబడ్డాడు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పాపిష్టి మనుషులతో జీవిస్తూ వచ్చావో పోయిన సంవత్సరం వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేకించబడ్డావా? ఏ నీచమైన కార్యాలు చేయడానికి పరుగులు తీశావో ఆ ప్రాంతాల నుంచి బయటపడడానికి ఇష్టపడ్డావా? ఏదైతే చూడడానికి నువ్వు తహతహలాడావో టీవీలో కానీ, లేదంటే సినిమాల్లో కానీ, స్నేహాల నుంచి, పాదరోత పాటల నుంచి, పాదరోత బ్రతుకుల నుంచి, పాదరోత అలవాటుల నుంచి, పాదరోత గ్యాంగ్ నుంచి ప్రత్యేకంగా జీవించడానికి ఈ రోజు నిన్ను ఉపయోగించుకుంటావా? ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, అబ్రహాము ఎవరు? గొప్ప విశ్వాసి కాదు, ప్రవక్త కాదు, సేవకుడు కాదు, యాజకుడు కాదు, ఆత్మీయుడు కాదు, అయినా దేవుడు పిలిచాడే,
ఎటువంటి శిలువలో పిలిచాడు? అన్యుడిగా ఉన్నప్పుడు పిలిచాడు. నిశ్చయమైన దేవతలను పూజించేవాడిగా ఉన్నప్పుడు పిలిచాడు. దేవుడితో ఏమాత్రం సంబంధం లేనప్పుడు పిలిచాడు. ఈ రోజు దేవుడు దేవునికి దూరంగా ఉంటున్న ఇష్టానుసారంగా జీవిస్తున్న పాపానికి బానిసయ్యి ఉన్న చీకటిలో జీవిస్తున్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. రా, నిన్ను దీవిస్తా. రా, నీ బ్రతుకును మారుస్తా. రా, నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని పంచిపెడతా. రా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా ఈ రోజు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయడానికి వస్తావా? అవును, నన్నలే నీ హస్తరంగం చూపిస్తావా? విల్ యు షో యువర్ హ్యాండ్ టు జీసస్ ప్రభువా, నా పాప తర్వాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ రోజు వస్తున్నా. నీ చేత దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, హెచ్చించబడడానికి, పల్లించడానికి వస్తున్నా. నీ పిలుపును అందుకొని నీ మాటకు లోబడి నేను నిన్ను అప్పగించుకుంటున్నా. ఈ రోజు నా జీవితంలో నువ్వు ప్యాచ్ వర్క్ చేయొద్దు ప్రభువా. నువ్వు చేసేవాడివి కాదు, నన్ను సంపూర్ణంగా నూతన వ్యక్తిగా మార్చేసేయి. నూతన జీవితాన్ని నాకు ఇచ్చేసేయి. ఐ వాంట్ టు బి ఎ న్యూ పర్సన్. నాకు నూతన జీవితం కావాలి, నాకు నూతన హృదయం కావాలి. పరిపూర్ణమైన మార్పు నాకు రావాలి అని మనం ప్రార్థన చేసే ఈ రాత్రే ప్రభువు నిన్ను మార్చగలడు, నీ హృదయాన్ని నూతన మార్చగలడు, పాతవారి జీవితాన్ని తొలగించగలడు. నెంబర్ 2, ఒకసారి ప్రభువు నిన్ను శుద్ధి చేసిన తర్వాత, నూతన హృదయాన్ని ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. కాబట్టి నిన్ను నీవు ప్రతిష్ఠించుకో ప్రభువుకి, ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానం తీసుకో. ఇక్కడ నుంచి ఏవైతే నా ఆత్మీయతను పాడు చేస్తాయో, ఏవైతే నా శుభములను పాడు చేస్తాయో, ఏవైతే నా తలంపులను పాడు చేస్తాయో, ఎవరైతే నా శరీరాన్ని మరణం చేస్తారో వారి జోలికి వెళ్ళను, వాటి జోలికి వెళ్ళను, ప్రత్యేకంగా జీవిస్తా. పేకాటు బాలైన ప్రియ సోదరుడా, దాని జోలికి వెళ్ళదు. త్రాగుడు బాలైన ప్రియ సోదరుడా, దాని జోలికి వెళ్ళదు. అల్పకాల పాపభోగాలను పాలించిన శరీరము వాటి జోలికి వెళ్ళదు. ప్రత్యేకంగా జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకని నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. నీ పట్ల ఉద్దేశంగా వచ్చినా నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను పిలిచాడు, ప్రత్యేకించాడు. ఏం చేయాలి? ఆ బలిపీఠం మీద నిన్ను నీవు అప్పగించుకోవాలి. సంపూర్ణంగా దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ప్రభువు చిత్తము చేయడానికి, ఆయన బిడ్డగా జీవించడానికి, ఆత్మలను సంపాదించడానికి ఈ రోజు నుంచి ప్రార్థనాపరుడుగా మారాలి, సువార్త సేవకుడిగా మారాలి, నశించిపోతున్న వారికి క్రీస్తును చూపించాలి. మనం ఎక్కడ చేయండి.